హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక కొత్త ఐటెం చూసుకుందాం. ఇది ఎయిర్ ఫ్రైయర్ అన్నమాట. దీంట్లో మనం చికెన్, మటన్, పొటాటోస్ అన్నీ ఫ్రై చేసుకోవచ్చు. అది ఎలా ఫ్రై చేయాలో నేను చూపిస్తాను. చూడండి, ఫస్ట్ పొటాటో ఫ్రై చేసుకుందాము. దానికి కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం గరం మసాలా అన్నీ హాఫ్ స్పూన్ అన్నమాట. మనం ఆయిల్ కూడా కొంచెం యాడ్ చేద్దాం. ఎంతో ఒక్క స్పూన్ అంతే, అంతగా ఎక్కువ అక్కర్లేదు. ఇవన్నీ ఇలా మనం మిక్స్ చేసి ఎయిర్ ఫ్రైయర్లో వేసేయడమే. అది వేసేస్తే దానికి అవి ఫ్రై అయిపోయి వచ్చేస్తాయి. ఇంతే. ఇది చూడండి, ఓపెన్ చేస్తున్నాము. ఇందులో ఈ పొటాటో పీసెస్ అన్నీ వేసేసుకుందాం. ఇలాగ అయిపోయి పెట్టేద్దాం. పెట్టేసి పైన పొటాటోస్కి ఇక్కడ ఇది ఉంది, దాన్ని ప్రెస్ చేస్తే అది ఎంత టైం తీసుకుంటుందో చూపిస్తుంది. అది చూపించాక మనకి ఫ్రై అవుతాయి. చూడండి, ఇక్కడ కనబడతాయి మనకి, ఫ్రై అయితే కనిపించిపోతాయి అన్నమాట. అలాగ మనం అదిగో చూడండి, నీట్గా ఉంది కదా, అలా కనబడతాయో అప్పుడు మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇది 180 డిగ్రీస్ తీసుకుంది. ఈ పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్కి 45 మినిట్స్ తీసుకుంది. 45 మినిట్స్ తీసుకుంది, ఇప్పటికే అయ్యింది అన్నమాట. ఇది క్లోజ్ అవుతుంది, మనం ఓపెన్ చేసి డిష్లో వేసుకుందాం. ఇదిగో చూడండి, అందులోది ఆ డిష్లోది ఇందులో వేసుకున్నాం మనం. అవి కూల్ అవ్వడం కోసం ఇక్కడ కూలింగ్ బటన్ కూడా నొక్కాలి. అవి కూల్ అయ్యాకే మనకి మంచిదన్నమాట, లేకపోతే అవి వేడివేడిగా ఉంటాయి. ఇప్పుడు మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. 45 మినిట్స్ తీసుకుంది దీనికి ఎయిర్ ఫ్రైయర్లో. అలాగే చికెను మటను కూడా వేయచ్చు, అది ఎలా వేయాలో తర్వాత చూపిస్తాను. ఓకేనండి, మళ్ళీ చికెన్తో కలుసుకుందాం. బాయ్.